జిల్లాలో ప్రతి ఆటోకి మై ఆటో ఈ సేఫ్ అనే క్యూఆర్ కోడ్ ఉన్న స్టిక్కర్ను ఏర్పాటు చేసుకోవాలని, మేము ఆటోలో సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే నమ్మకం ప్రయాణికులకు కలిగించాలని, ఆటోలో సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే నమ్మకం ప్రయాణికులకు కల్పించాల్సిన బాధ్యత డ్రైవర్లపైన ఉందని శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ ఈరోజు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ఐపీఎస్ ఔస్లపల్లి వద్ద నూతన పోలీస్ గ్రౌండ్లో మై ఆటో ఈజ్ సేఫ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ మాట్లాడుతూ, ప్రయాణికుల సురక్షత మరియు భద్రత కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తమ ఆటోకి పోలీస్ వారు అందించే మై ఆటో ఈజ్ సేఫ్ అనే క్యూఆర్ కోడ్ ఉన్న స్టిక్కర్ను డ్రైవర్ వెనుక సీటుకు ఏర్పాటు చేసుకోవాలని, ఆటోలో సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే నమ్మకం ప్రయాణికులకు కలిగించాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందని అన్నారు. శనివారం మెదక్ పట్టణం మెదక్ రూరల్ సిఐ గార్ల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు పోలీస్ వారు అందించే మై ఆటో ఈజ్ సేఫ్ అనే క్యూఆర్ కోడ్ ఉన్న స్టిక్కర్లను ఆటోలకు ఏర్పాటు చేసుకునుట, ప్రయాణికులు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆటో వివరాలను నిక్షిప్తం చేసుకునుట, అలాగే అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సహాయం పొందుట గురించి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ తప్పకుండా క్యూఆర్ కోడ్ ఉన్న మై ఆటో ఈజ్ సేఫ్ అనే స్టిక్కర్ని ప్రయాణికులకు కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, ఈ స్టిక్కర్ ప్రయాణికులకు అత్యవసర పరిస్థితుల్లో ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రయాణికులు ఆటోలో ప్రయాణించినప్పుడు త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో ఏవైనా వస్తువులు మర్చిపోయినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం వల్ల లేదా ఫోటో తీసుకోవడం వల్ల ఆటో వివరాలు సులభంగా తెలుసుకోవడం జరుగుతుందని, చాలా మందికి ఆటో ఎక్కినప్పుడు ఆటో డ్రైవర్ తమను సేఫ్గా తీసుకు వెళతాడా లేదా అనే అనుమానం భయం ఉంటుందని, తమను సేఫ్గా తీసుకెళ్తున్నారు అనే నమ్మకం ప్రయాణికులకు కలిగించాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే లింకు వస్తోందని, ఆ లింకును క్లిక్ చేయగానే కంప్లైంట్స్, ఎమర్జెన్సీ స్టేటస్, ఆటో డీటెయిల్స్ అనే ఆప్షన్లు వస్తాయని, ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు ప్రయాణికులు ఆపదలో ఉన్నామని భావించినప్పుడు ఎమర్జెన్సీ ఆప్షన్ను క్లిక్ చేయగా డయల్ 100కు మరియు డిస్ట్రిక్ట్ పోలీస్ నెంబర్లు వస్తాయని, వాటిని డయల్ చేయడం ద్వారా పోలీస్ సహాయం పొందవచ్చని అన్నారు. అంతేకాకుండా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా ఆటో మొత్తం వివరాలు ఫోన్లో నిక్షిప్తం అవుతాయని, ఏమైనా నేరం జరిగినా ఛేదించేందుకు పోలీస్ వారికి సులభతరం అవుతుందని అన్నారు. మెదక్ పట్టణంలో చాలామంది ఆటో డ్రైవర్లు చాలా సందర్భాలలో తమ నిజాయితీని చాటుకున్నారని, మన ఆటో ఎక్కిన ప్రయాణికుల నమ్మకాన్ని కాపాడుకోవలసిన అవసరం డ్రైవర్లకు ఉందని, డ్రైవర్లు మీరు చేసే పనిలో నైపుణ్యం కలిగి ఉండడం చాలా అవసరమని అన్నారు. ఆటో డ్రైవర్లు ఎవరు కూడా నేరాలలో పాలు పంచుకోవద్దని, నేరాలకు సహకరించవద్దని, ప్రజలలో తిరిగే మీకు చాలా విషయాలు తెలుసు కాబట్టి నేరాలు జరిగే సమాచారం పోలీసు వారికి అందించి సహకరించాలన్నారు. ఆటోలలో ప్రయాణించే ప్రయాణికులను గౌరవించాలని, ప్రయాణికులతో మాట్లాడే భాష ప్రవర్తన మంచిగా ఉండాలని, అతిగా గమనించడం, ర్యాష్గా తీసుకెళ్లడం చేయవద్దన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ లేని వారు ఆటోలను నడపవద్దని, లైసెన్స్ లేని వారు ఎవరైనా ఉంటే లైసెన్స్లు పొందుటకు పోలీసు వారి సహకారం పొందవచ్చని అన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, డబ్బు ముఖ్యం కాదని, ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పీ సైదుర్గ, మెదక్ రూరల్ సిఐ విజయ్, మెదక్ పట్టణ సిఐ వెంకటేశం, మెదక్ రూరల్ ఎస్ఐ మోహన్ రెడ్డి, క్యూఆర్ కోడ్ స్కాన్ తయారుదారి రమేష్ రెడ్డి, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఇది మన డిఎస్పీ గారు చెప్పినట్టు మై ఆటో ఇస్ సేఫ్ అనేది ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఇది ఇప్పుడు మనం కొత్తగా ఏమీ స్టార్ట్ చేయలేదు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లో ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి. ఇది అక్కడ మీరు ఎవరైనా హైదరాబాద్ పోతే కూడా చూసి ఉండొచ్చు, మై ఆటో ఇస్ సేఫ్ అనేది ఒక స్టిక్కర్ రాసి ఉంటారు ఎప్పుడు కూడా. సో అది వచ్చి కొత్తగా సిరిసి మన దగ్గర కూడా ఉంటాయి. సో ఒక దీనివల్ల ఏమవుతుందంటే, మీకు మీ ఆబ్లిగేషన్, మీరు వచ్చి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మనం ఖచ్చితంగా డిస్ప్లే చేయాలని ఒకటి ఉంది, అది మీరు పూర్తి చేస్తారు. అది తప్ప మై ఆటో ఈజ్ సేఫ్ అని ఉన్నప్పుడు ఒక ప్యాసింజర్ ఎవరైనా ఎక్కుతున్నారంటే వాళ్ళకు చాలా నమ్మకం ఉంటాయి, మనం ఏమైనా చేసినామంటే ఖచ్చితంగా మీతో పాటు కూడా కొత్త రిజిస్టర్ చేయకుండా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళని కూడా జాయిన్ చేపిస్తారని అనుకుంటున్నాను.
సో ఈ సమయంలో మనకు రమేష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చి మనకు ఇది ఎక్స్ప్లెయిన్ ఐ థింక్ రెండవసారి వస్తున్నారు అనుకుంటా ఎందుకంటే ఫస్ట్ సారి ఒకసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు రెండవసారి వచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి చాలా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ను మంచిగా ఆర్గనైజ్ చేసిన దానికి ఆల్మోస్ట్ 9 o'clock నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు సవారీలన్నీ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు దానికి ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ కాకుండా ఈ అప్లికేషన్ అన్ని దగ్గర పోవాలని మనం